రాష్ట్రంలో భారీ వర్షాలు వరదలతో నష్టపోయిన ప్రజలను ఆదుకోవడానికి పారిశ్రామికవేత్తలు సినీ వర్తక వాణిజ్య ప్రముఖులు ముందుకొస్తున్నారు. వరద బాధితులకు సహాయార్థం టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు 1,00,00,000 రూపాయలను విరాళంగా ప్రకటించారు. వీరితో పాటు అక్కినేని నాగార్జున 50 లక్షలు, జూనియర్ ఎన్టీఆర్ 50 లక్షలు, విజయ్ దేవరకొండ 10 లక్షలు, దర్శకుడు హరీష్ శంకర్ 5 లక్షలు, అనిల్ రాయపూడి 5 లక్షలు విరాళంగా ఇచ్చారు. ఆపత్కాలం సమయంలో ప్రతి ఒక్కరూ తమకు వీలైనంత సహాయం చేయాలని పిలుపునిచ్చారు. అంతకుముందు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ 15 కోట్ల రూపాయల సహాయం ప్రకటించి తెలంగాణ ప్రభుత్వానికి అండగా నిలిచారు. క్లిష్ట సమయంలో రాష్ట్ర ప్రజలకు, ప్రభుత్వానికి అండగా నిలిచిన దాతలకు మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో భారీ వర్షాలు వరదలతో నష్టపోయిన ప్రజలను ఆదుకోవడానికి పారిశ్రామికవేత్తలు, వర్తక వాణిజ్య ప్రముఖులు ముందుకు రావాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి విరివిగా విరాళాలు అందజేయాలని విజ్ఞప్తి చేశారు. వర్షాలు వరదలతో నష్టపోయిన తెలంగాణకు తమిళనాడు తరపున ఆ రాష్ట్ర సీఎం కె పళనిస్వామి 10 కోట్ల రూపాయలను విరాళం ప్రకటించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన చెక్కును పంపించారు. బాధిత కుటుంబాల కోసం బ్లాంకెట్లు, దుప్పట్లు పంపిస్తున్నామన్నారు. వరదల కారణంగా ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కాగా వర్షాలు వరదలతో నష్టపోయిన రాష్ట్ర ప్రజలను ఆదుకోవడానికి మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రా సంస్థ ముఖ్యమంత్రి సహాయ నిధికి 10 కోట్ల విరాళాన్ని ప్రకటించింది. వరద బాధితులకు అండగా నిలిచి ప్రభుత్వం చేసే సహాయక చర్యలకు తోడ్పడేందుకు ఈ విరాళం ప్రకటిస్తున్నట్టు మెగా యాజమాన్యం తెలిపింది. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కన ఉన్న గంట సంబంధించి లైక్ పెట్టి కొట్టండి.